రైట్ సార్, నేను అనేది ప్రచారానికి గుంపులు గుంపులుగా జనం వచ్చినప్పుడు మొత్తం అన్ని పార్టీలు ప్రచారానికి పోలింగ్ బూత్కి ఎందుకు రాలేకపోయారు? అక్కడ లేని కరోనా ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే ప్రచారానికి వచ్చేది ఎంతమంది అండి? మహా అయితే ఒక 5000 మంది వస్తారు, 1000 నుంచి 5000 మందికి వస్తారు. సో ఆ యువత ఏజ్ లో ఉన్న వాళ్ళు, ఉత్సాహం ఉన్న వాళ్ళు, కార్యకర్తలు లేకపోతే పోగు చేసిన వాళ్ళైనా రావచ్చు. కానీ ఓటర్ వేరు, కార్యకర్త వేరు. కార్యకర్తలు అనే వాళ్ళు ఒక ఒక ఏరియాలో తీసుకుంటే దాదాపు 50000 దాకా ఉంటారు. వాళ్ళల్లో ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు యువత వచ్చే వాళ్ళంతా దాదాపు 30-35-40 ఏళ్ళ లోపల వస్తారు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కొద్దిగా కరోనా గురించి ఆలోచిస్తారు. సో ఈ క్రౌడ్కి వచ్చి, అంటే మనకి మీటింగ్ వచ్చే క్రౌడ్ ఏజ్ ఫ్యాక్టర్, అక్కడ బయట ఉన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఫ్యాక్టర్ ఏజ్ ఫ్యాక్టర్ వేరే ఉంటుంది. మహిళలు కూడా కొద్దిగా ఆలోచిస్తారు. సో వీళ్ళందరూ ఏంటంటే మోస్ట్లీ మేము ఓడిపోతాం కదా అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా నైరాశ్యంతో నిర్లిప్తతో ఉంటారు వాళ్ళు. సో అదే ఒక కారణం అండి. అంటే దాదాపుగా వైసీపీకి గెలుపు ఫిక్స్ అయిపోయిందని అనుకున్నప్పుడు బస్సుల్లో దొంగ ఓటర్లను ఎందుకు తరలించాల్సి వచ్చింది? అది బ్లండర్ అండి, అది హిమాలయన్ బ్లండర్. అది అంటే అంత స్టూపిడ్ స్టెప్ ఎవరైనా తీసుకోనివ్వండి, అది అంత స్టూపిడ్ స్టెప్ ఎవరు తీసుకున్నారో ఐ డోంట్. అంటే పార్టీలో సీరియస్ డిస్కషన్ జరిగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. అంటే బహుశా ఒక ఎస్పెషల్లీ తిరుపతిలో పోయినసారి కొద్దిగా మార్జిన్ ఆఫ్ విక్టరీ, అసెంబ్లీలో మార్జినల్ గా బయటపడ్డారు, అండ్ లోక్సభలో టీడీపీ లీడ్ లో ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమన్నా అత్యుత్సాహం చూపించారా? లేకపోతే ఇదేంటంటే మీ చేతిలో మీ విజయం ఉన్నప్పుడు, మీ చేతిలో గ్యారంటీగా విజయం ఉన్నప్పుడు ఒక నియోజకవర్గంలో ఏమన్నా సరే తెలుగుదేశం లీడ్ లో ఉంటే దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోయినసారి తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ లో ఏమైందంటే టీడీపీ లీడ్ లో ఉంది అసెంబ్లీ సెగ్మెంట్ వరకు. అసెంబ్లీ సీటు భూమన కరుణాకర్ రెడ్డి గారు మార్జినల్ గా గెలిచారు. ఈ భయం ఏమైనా సరే వాళ్ళని వెంటాడి జరిగింది కూడా తిరుపతిలోనే కదా. దొంగ ఓటు జరిగిందంటే తిరుపతిలో. సో దానికి రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే చెప్పండి, అంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు మంత్రి పదవిని ఆశించాలన్నా లేకపోతే ఏదైనా సరే పొజిషన్ ఆశించాలన్నా సరే ఆయన పెర్ఫార్మ్ చేసి చూపించాలా? కానీ ఇది ఒకేషన్ కాదు, ఇది ఒకేషన్ కాదు, ఇది పార్టీ మీద. అంటే మీకు రేపు పొద్దున్న 3 నుంచి 3 దాదాపు 11 లక్షలు, అంటే 30% డిఫరెన్స్ ఉన్నా కానీ 3-3.3 lakhs, 3-3.5 lakhs మధ్యలో మీకు మెజారిటీ వచ్చినా కానీ ఈ చిన్న స్టూపిడ్ స్టెప్ వల్ల మొత్తం అంత పెద్ద విక్టరీకి, అంటే మీకు 15% ఓటు తగ్గినప్పటికీ 100,000 ఓట్లు ఎక్కువ వస్తున్నాయి అంటే ఇది రిమార్కబుల్. అంటే పాత పోలింగ్ తో పోల్చుకుంటే 5 లక్షల మార్జిన్ అది. 5 లక్షల అంటే పాత పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే కనుక మీరు దాదాపు 5 లాక్స్ విక్టరీ మార్జిన్ విక్టరీ అది. దాన్ని మీరు మీ ఒక చిన్న స్టూపిడ్ స్టెప్, అంటే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మేము మైనస్ అవుతామేమనే భయం వల్ల దాన్ని మొత్తం నాశనం చేశారు.